నాలుగవది ప్రకృతిలోని ప్రాథమిక బలాలు. ఏదైనా ఒక వస్తువుపై బాహ్యబలం ప్రయోగించినంత వరకు వస్తువులు తన స్థితిని మార్చుకోలేవు. మన నిజ జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయేంత వరకు మనం ఎన్నో బలాలను ప్రయోగిస్తూ ఎన్నో పనులను చేస్తూ ఉంటాం. సో ఉదాహరణకు బలం అంటే ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేది అని అర్థం. మొదటగా ఈ బలాల్లో మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే కండర బలం అంటే మనం ఒక పనిని చేస్తున్నప్పుడు కండర బలాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ రెండు వస్తువుల మధ్య స్పర్శ బలం అనేది ఉంటుంది. అంటే ఒక వస్తువును మనం తాకినప్పుడు ఆ రెండు వస్తువుల మధ్య ఉండే బలమే స్పర్శ బలం. అదేవిధంగా ఘర్షణ బలం, రెండు వస్తువుల యొక్క తలాలు ఒకదానికొకటి తాకినప్పుడు వాటి మధ్య ఘర్షణ బలం అనేది ఉంటుంది. ఈ ఘర్షణ బలం వలనే మనము నడవగలుగుతున్నాము, పరిగెత్తగలుగుతున్నాము, అదేవిధంగా తినగలుగుతున్నాము, రాయగలుగుతున్నాము. అంతేకాకుండా ఈ వాహనాలు కూడా ఘర్షణ బలం ద్వారానే ప్రయాణించగలుగుతున్నాయి. సో అదేవిధంగా ఘర్షణ బలంతో పాటు తన్యతా బలము, స్నిగ్ధతా బలము, ప్రవాహీ పీడనము, సాగదీసిన స్ప్రింగ్ బలము, ఇవన్నీ దీనిలో సాగదీసిన స్ప్రింగ్ బలం అంటే ఒక స్ప్రింగ్ని మనం సాగదీసినప్పుడు ఆ స్ప్రింగ్లో ఉండే పక్కపక్కన తంతుల మధ్య బలం అనేది ఏర్పడుతుంది. ఈ బలము ఆకర్షణ కానీ వికర్షణ అనేది జరుగుతుంది. ఆ విధంగా ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ మధ్యలో కూడా బలాలు అనేటివి పనిచేస్తాయి. అంటే పరమాణు లోపల రెండు రకాలైన బలాలు పనిచేస్తున్నాయి.